शुक्लां भरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ओं घं गणपतये नमः शिवाय गुरवे नमः ओं वाग्देव्यै नमः। गणपति अधर्म शीर्षोपनिषत् गणपति गुरिंचि इला प्रस्तुतिस्तुंदि। ओ गणपति కరుణకు నీవు ప్రత్యక్ష తత్వము, నీవు సమస్తమును ఆచరించు కర్తవు, సమస్తమును ధరించియుండు ధర్తవు, సమస్తమును హరించు హర్తవు, నీవు నిత్యుడవు, నీవు బ్రహ్మవు, ఓ గణాధిపా నీకు నమస్సురు అంటుంది గణపతి అథర్వ శీర్షోపనిషత్తు. గణపతి ప్రథమ వేణుపై ప్రగతిను సంగుచు సద్బుద్ధిని సిద్ధింపచేసి సమస్త విఘ్నములను తొలగించి విజయాన్ని అందించే గణనాయకుడు గణపతి. ఇటువంటి గణపతి స్వయంభూగా ఆవిర్భవించినటువంటి పుణ్యక్షేత్రం అయిన వెళ్ళి శ్రీ సిద్ధి గణపతి స్వామివారి క్షేత్రం. సత్ సంస్కృతి సాంప్రదాయాలకి ధర్మానికి ప్రతీకిగా నిలిచేటువంటి హైందవ సంస్కృతికి హైందవ ధర్మానికి కేంద్రస్థానమైనటువంటి భారతదేశంలో అన్నపూర్ణగా కొలవబడుతున్నటువంటి ఆంధ్రదేశమందు కోనసీమలో అమలాపురం పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఐనవెల్లి గ్రామంలో వేంచేసి ఉన్నారు శ్రీ విఘ్నేశ్వర స్వామివారు. ఈ ఐనవెల్లి క్షేత్రమునందు గణపతి కృతయుగము నుండే నెలకొనబడి ఉన్నట్లు, మరొక సుప్రసిద్ధమైనటువంటి కాణిపాక క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని కంటే ముందుగానే ఈ యొక్క ఐనవెల్లి క్షేత్రంలో ఈ ఐనవెల్లి గణపతి ఆవిర్భావమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ ఐనవెల్లి క్షేత్రం గురించి ఎక్కడ ప్రాచీన సాహిత్యములో గాని పురాణాలలో గాని కనిపించదు, కానీ దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం ప్రారంభానికి ముందుగా ఈ ఐనవెల్లి క్షేత్రంలో పూజాదికాలు నిర్వర్తించారని వ్యాస మహర్షి తన దక్షిణ భారతదేశ యాత్రా సమయంలో ఈ ఐనవెల్లి క్షేత్రంలో పూజాదికాలు నిర్వర్తించారని ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి తెలుస్తుంది. అయితే 14వ శతాబ్దంలో శంకర భట్టుచే రచించబడిన సంస్కృత భాషలో రచించబడినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రమునందు దానికి తెలుగు అనువాదమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములందు కూడా ఈ ఐనవెల్లి క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. 1320లో జన్మించినటువంటి శ్రీపాద శ్రీవల్లభుని మాతామహులైనటువంటి శ్రీ మల్లాది బాపన్న అవధానుల వారి యొక్క కాలంలో ఈ ఐనవెల్లి క్షేత్రంలో స్వర్ణ గణపతి మహాయాగం జరిగినదని, ఆ యాగంలో భక్తుల యొక్క కోరిక మేరకు గణపతి స్వర్ణ కాంతులు ఇరుతూ ప్రత్యక్షమయ్యారని, తన యొక్క తొండంతో యజ్ఞంలో యొక్క ఆహుతులను ఆయన స్వీకరించారని, భాద్రపద శుద్ధ చవితి నాడు దత్తావతారుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభునిగా తానే అవతరిస్తానని చెప్పినట్లుగా శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంది. అయితే మరి కాణిపాక క్షేత్రం కంటే కూడా ఈ ఐనవెల్లి క్షేత్రం ప్రాచీనమైనది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానికి ఉన్న కథనాలు ఏమిటంటే, ఈ ఐనవెల్లి క్షేత్రంలో ఉన్నటువంటి గణపతిని 3 నాస్తికులు అవహేళన చేయగా వారు మరుజమ్మలో ఒకరు గుడ్డివారిగా, మరొకరు మోగవారిగా, మరొకరు చెవిటి వారిగా జన్మించారట. కాణిపాకం నేపథ్యాన్ని చూస్తే ఒక గుడ్డివాడు, ఒక మోగవాడు, ఒక చెవిటివాడు కాణి స్థలాన్ని సేద్యం చేస్తున్నప్పుడు వారికి బావిలో గణపతి లభించి ఆ గణపతే కాణిపాక వినాయకునిగా ప్రసిద్ధి చెందినట్లుగా అక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యాలను మనం పరిశీలిస్తే ఐనవెల్లి గణపతిని అవహేళన చేసి గుడ్డివాడు, మోగవాడు, చెవిటివాడిగా మరుజన్మలో జన్మించినటువంటి ఆ నాస్తికులు 3 తిరిగి గణపతి అనుగ్రహానికి పాత్రులై తిరిగి కాణిపాకంలో గణపతి సాక్షాత్కారం పొందారని మనకి గోచరమవుతుంది.
ఇక్కడ చక్కగా ఎంత అదృష్టకరమైన విషయం అంటే, ఇప్పుడు మనం ఐనవెల్లి గణపతిని స్మరించుకుంటున్న ఈ సందర్భంలో కాణిపాక వరసిద్ధి వినాయకుని కూడా స్మరించుకునేటువంటి అదృష్టం మనకి కలగజేశాడు గణపతి. మరి ఐనవెల్లి క్షేత్రం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఐనవెల్లి గణపతి క్షేత్రం, ఈ ఐనవెల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం ఒక ఆలయ సముదాయంగా ఉంటుంది. ఇక్కడ సిద్ధి గణపతి స్వామితో పాటు శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి తూర్పు ముఖంగాను, ఆయనకు కుడివైపున భూసమేత శ్రీ కేశవస్వామి తూర్పు ముఖంగాను, విశ్వేశ్వర స్వామికి ఎడమ వైపున అన్నపూర్ణాదేవి దక్షిణాభిముఖంగాను, ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగంలో కాలభైరవ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ కారణాల చేత ఈ క్షేత్రాన్ని పంచాయతన క్షేత్రంగా చెప్పొచ్చు. గణానికి గణపతి, శైవానికి శివుడు, శాక్తేయానికి శక్తి, వైష్ణవానికి విష్ణువు, కాలానికి కాలభైరవుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. వీరితో పాటు గంగమ్మ తల్లి, అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయాలలో శివకేశవ ఆలయాలు అత్యంత ప్రాచీనమైనటువంటివిగా 9-10 శతాబ్దాలలో ప్రతిష్ఠించబడినటువంటివిగా, తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు 10-11 శతాబ్దాలలో కాలభైరవ స్వామి ప్రతిష్ఠ జరిగినట్లుగా, సిద్ధి గణపతి స్వామికి మొదట క్షేత్ర పాలకుడుగా కేశవస్వామి ఉండేవారని, కాలభైరవ స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత నుండి కాలభైరవ స్వామి క్షేత్ర పాలకునిగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్నారు అని ఇక్కడ చారిత్రక కథనాలన వలన మనకి గోచరమవుతుంది, తెలుస్తుంది. ఇక ప్రధానమైనటువంటి ఆలయం సిద్ధి గణపతి స్వామి ఆలయం. ఈ స్వామి ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయానికి గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం ఉంటాయి. 7x7 అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి గర్భాలయం, 10x10 విస్తీర్ణం కలిగినటువంటి అంతరాలయం ఉంటాయి. ఇంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ఆలయాన్ని ఇటీవల కాలంలో పునరుద్ధరణ చేసినప్పుడు 16 స్తంభాలతో కూడిన విశాలమైనటువంటి ముఖమండపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి గణపతి సిద్ధి గణపతి ఆలయంలో గర్భాలయంలో గణపతి ఏకశిలారూపుడై సుమారు 4 అడుగులు ఎత్తు కలిగినటువంటి స్వయంభూ గణపతిగా మనకు దర్శనమిస్తూ మనలను ఆశ్చర్యచకితులను చేస్తారు. ఈ గణపతి తొండంతో 4 హస్తములను కలిగి ఉండి, ఒక హస్తముతో అభయమిస్తూ మరొక హస్తముతో మోదకాన్ని పట్టుకొని, మరొక 2 హస్తాలలో పాశము అంకుశము ధరించి చూడముచ్చటైనటువంటి ఉదరంతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు ఐనవెల్లి సిద్ధి గణపతి స్వామి. ఈ స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారు. ఇక్కడ దక్షిణాభిముఖంగా స్వామి ఉండటము చేత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా దక్షిణముఖ సింహద్వారంతో నిర్మించుకోవటం ఒక అలవాటుగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా ఇల్లు, చాలా మటుకు ఇల్లు దక్షిణ సింహద్వారంతో ఉంటాయి. దక్షిణ సింహద్వారంతో ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇల్లు శోభిల్లుతుందని, సకల శుభాలు జరుగుతాయని, ఏ విధమైన గండాలు ఉండవని ఇక్కడ ప్రాంతవాసుల అపారమైనటువంటి నమ్మకం. ఇక స్వామివారికి, సిద్ధి గణపతి స్వామివారికి విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉంటారు. అనునిత్యం నిత్యము స్వామివారికి అభిషేకాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేస్తూ ఉంటారు. ఇక మాస పూజలుగా ఉభయ చవితి తిథులయందు కూడా విశేషించి గరిక పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక వార్షిక పూజలు విశేషించి చేస్తారు. గణపతి నవరాత్రులు భాద్రపద శుద్ధ చవితి నుండి 9 రోజుల పాటు వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క ఆలయంలో రథసప్తమి వేడుకలను విశేషించి చేస్తూ ఉంటారు. ఈ వేడుకలలో భాగంగా సిద్ధి గణపతి స్వామికి జలాలతో విశేష అభిషేకాలు చేస్తారు. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి
ఈ యొక్క నదుల నుండి నీటిని సేకరించి ఆ యొక్క జలముతో స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకము చేసి లక్ష దూర్వాలతో పూజించి సరస్వతి మండపారాధన చేసి చదువుల పండుగ నిర్వర్తిస్తారు. ఈ చదువుల పండుగ సందర్భంగా లక్ష కలములను గణపతి స్వామి వారి యొక్క పాదాల చెంత ఉంచి ఆ కలములను విద్యార్థులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. అదేవిధంగా వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహిక దీక్షతో శివకేశవులకు కళ్యాణాలు చేస్తారు. ఇక్కడ ఏ దేవతకు ప్రత్యేకమైనటువంటి పూజాధికారులు నిర్వర్తించి గ్రామోత్సవం నిర్వర్తిస్తున్న ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా గ్రామోత్సవం నిర్వర్తించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. అందుచేత ఈ శివకేశవుల యొక్క గ్రామోత్సవంతో పాటు గణపతి కూడా గ్రామోత్సవం నిర్వర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు, విజయదశమి, కృష్ణాష్టమి, కార్తీక మాసం 1-4 సోమవారాలలో ప్రత్యేకమైనటువంటి గ్రామోత్సవాలు నిర్వర్తిస్తూ ఉంటారు. శివరాత్రి మహాపర్వ దినాన విశ్వేశ్వరునికి లింగోద్భవ రుద్రాభిషేకము, జ్యోతిర్లింగార్చన వంటి విశేషమైనటువంటి పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా అనేకమైనటువంటి విశేషాలతో ప్రాధాన్యతలతో ప్రసిద్ధి చెందినటువంటిది అయినవెల్లి శ్రీ సిద్ధి గణపతి క్షేత్రం. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దేవస్థానం వారు నిర్వర్తిస్తున్నటువంటి అన్న ప్రసాద వితరణ. మనం తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు తిరుపతి లడ్డూకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అన్నవరం క్షేత్రంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము దర్శనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదేవిధంగా అక్కడి ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా ఈ ఐనివెల్లి క్షేత్రంలో గణపతి దర్శనము పూజాధికారులతో పాటు దేవస్థానం వారు నిర్వర్తిస్తున్నటువంటి అన్న ప్రసాద వితరణకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అమృత తుల్యముగా ఉంటుంది ఇక్కడ ప్రసాదం. ఎంత చక్కగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇక్కడ దేవస్థానం వారు. ఈ ఐనవెల్లి గణపతి ఒక్క నారికేల పొలం సమర్పించినంతగానే కోరికలు తీర్చే గణపతిగా, 2 దుర్వాయు పత్రాలు సమర్పించినంతగానే సంతోషించి అభయమిచ్చి అనుగ్రహించే స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి గణపతి. ఎందరో పారిశ్రామికవేత్తలు, ఎందరో సినీ నటులు, ఎందరో రాజకీయవేత్తలు, ఎందరో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం నలుమూలల నుండి, దేశ విదేశాలలో నుండి కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి స్వామివారి భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకోవటం ఒక సాంప్రదాయంగా, ఒక అలవాటుగా మార్చుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి గణపతి స్వామి యొక్క భక్తజనులు వారి యొక్క గృహాలయందు ఏ శుభకార్యము జరిగినా కూడా స్వామివారిని ముందుగా దర్శించుకుని తమ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం చాలా మందికి ఒక అలవాటుగా ఉంది. ఇక్కడ గణపతి స్వామికి ధనిక పేద అనేటువంటి భేదం లేదు. ఎవరైతే భక్తిని, ఎవరైతే సత్ప్రవర్తనను కలిగి ఉంటారో వారిని కరుణించే స్వామి సిద్ధి గణపతి స్వామి. ఈ సిద్ధి గణపతి స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా లభించాలని కోరుతూ ఆ స్వామివారిని కోరుకుంటూ నమస్కారాలు.